ఖగోళ అద్భుతం కనువిందు చేయబోతోంది. ఆరు గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి. మరి ఇక ప్రళయమేనా? విశ్వంలో ఇప్పటి వరకు ఇలాంటిది జరగలేదని కొందరు అంటున్నారు. దీనిపై ఖగోళ పండితులు, జ్యోతిష్యులు తలలు పట్టుకుంటున్నారు. ఒకేసారి ఆరు గ్రహాలు కలుస్తున్నాయి, అది ఒకే రాశిలో. ఇది ఆ అరుదైన విశేషం. ఇలాంటి అరుదైన అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడడం మన అదృష్టం అనుకోవాలా? జరగబోయే పరిణామాలను తలుచుకుని బాధపడాలా? December 25 సాయంత్రం 4:41 నుంచి 27వ తేదీ రాత్రి 11:40 వరకు షష్ఠి గ్రహ కూటమి కనిపించబోతోంది. ప్రకృతిలో జరగబోయే విపత్తేంటి? రాజకీయాలు, ప్రపంచ పరిణామాలపై చూపే ప్రభావం ఏంటి? ఆ సమయంలో పుట్టే పిల్లల భవిష్యత్తు ఏంటి? రాశుల వారీగా చూపించే ప్రభావం ఎంత? గురుడు, శని, కేతువులు ఇప్పటికే ధనుసు రాశులు కలిసి ఉన్నాయి. దీనికి తోడుగా బుధుడు, రవి, చంద్రుడు వచ్చి కలుస్తున్నాయి. మరి ఈ ఫలితాన్ని ఎలా అంచనా వేయాలి? ఇలాంటి అద్భుతం 100 ఏళ్ల క్రితం ఇలా ఏర్పడింది అని కొందరు చెప్తున్నారు. లేదు, 297 ఏళ్ల క్రితం ఇలా కనిపించిందంటున్నారు ఇంకొందరు. అబ్బే, అలాంటిదేమీ లేదు, అసలు ఇలాంటిది గతంలో ఎన్నడూ చూడలేదని మరికొందరు వివరిస్తున్నారు. ఏమైనా ఏదో జరగబోతున్నది అనే ప్రచారం ప్రజలను వెంటాడుతున్నాయి. వాస్తవానికి గోచారంలో పంచగ్రహ కూటమి కానీ, షష్ఠగ్రహ కూటమి కానీ, లేదా సప్తగ్రహ అష్టగ్రహ కూటమి జరిగినప్పుడు ఫలితం ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయి కాబట్టి అంచనా వేయడం నిజంగా కష్టమైన పని. అందులోనూ గోచార ఫలితాలు కేవలం 20% వరకు మాత్రమే మానవులపై ప్రభావం చూపే అవకాశాలుంటాయి. ఆయా రాసుల్లో జన్మించిన వారికి ఈ కూటమి ఏర్పడే స్థానాన్ని బట్టి ఫలితంలో మార్పు ఉంటుంది తప్ప అన్ని రాసుల వారికి చెడు ఫలితం ఇస్తుంది అనుకోవడం కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పండితులు. అంతేకాకుండా ఈ ఫలితాలు ఏవైనా కూడా అవి కొత్తగా వచ్చేవి కాదు. ఎందుకంటే అంతకు 10 రోజుల ముందు సూర్యుడు, 50 రోజులకు ముందు గురువు ధనుసులోకి వచ్చి వాటి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించారు కాబట్టి ఈ కూటమి వలన కొత్తగా జరిగే చెడు కానీ మంచి కానీ ఏది అయినా నామమాత్రంగానే ఉంటుందన్నది మరికొందరి అభిప్రాయం. ఏదేమైనా ఆరు గ్రహాలు ఒకే రాశిలోకి వచ్చే ఈ గ్రహణం తర్వాత వృషభ, కన్యా, తుల, కుంభరాశి వారికి అదృష్టం కలిసి రాబోతుండగా మేష, కర్కాటకం, మకర రాశి వారికి చెడు ఫలితాలు ఎదురు కానున్నాయి.